హుట్టా సమక్షంలో వైసీపీ నుండి టీడీపీలో భారీ చేరిక. కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ 2వ వార్డు శెట్టివారిపల్లె గ్రామానికి చెందిన వైకాపా 2వ వార్డు కౌన్సిలర్ పోట్లదుర్తి వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీపీ కొప్పర్తి మధుసూదన్ రెడ్డి, పులిమేర శివశంకర్ రెడ్డి, పులిమేర రాజగోపాల్ రెడ్డి, రవీంద్రారెడ్డి తదితర వారి అనుచరవర్గం భారీగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి టీడీపీలో చేరారు. వారి బతికే బస్ స్టాండ్ అయితే అని చెప్పి నిన్న మీటింగ్ చెప్పడం జరిగింది. అయ్యా, నువ్వు 42 సంవత్సరాలలో నువ్వు ఎక్కడైనా కాజీపేట మండలంలో ఒక్క సంవత్సరం ఒక ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏమైనా మెజార్టీ తెచ్చావా? నువ్వు ఎక్కడైనా కూడా ఒక ఎంపీటీసీ కానీ ఒక ఎంపీపీ కానీ ఒక చెప్పిటీ కానీ పోటీ చేసినావా? నువ్వు ఎక్కడ చేయగా చేయకుండా కూడా పార్టీని గుర్తించి ఏమి ఆ ఊళ్ళో ఓట్లు రాకుండా కూడా ఆ నియోజకవర్గ ఆ మండలంలో ఎప్పుడు మెజార్టీ రాకుండా కూడా మీకోసం పార్టీ మంచి పదవి ఇచ్చారు. ఎమ్మెల్యే స్థాయికి ఉన్నటువంటి పదవి ఇచ్చారు, ఎమ్మెల్యేని గుర్తింపించారు. అవన్నీ మర్చిపోయి 42 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఎవరు మాట్లాడినా కూడా పోయినాక అంటే చెప్పడం బాగా నేర్చుకున్నాయి నువ్వు. అంటే 2013లో నేను రాకముందు ఎవరు ఇన్ఛార్జ్ ఉన్నారు, ఎవరు అన్నట్టు ఉన్నారు, ఎవరైనా పేపర్ తోడిపిస్తున్నారు? నీకు కెపాసిటీ ఉంది, నువ్వు 42 సంవత్సరాలు అంటే నువ్వు తీసుకోవచ్చు కదా. రోజు ఎమ్మెల్యే తీసుకోవచ్చు, ఇన్ఛార్జ్ తీసుకోవచ్చు, ఎవరు వచ్చేవాళ్ళు కాదు. నీకు కెపాసిటీ లేదని చెప్పేసి ఆ రోజు సుభాషిని తీసుకొచ్చారు. పక్క నియోజకవర్గం సుభాష్ నాయుడు మన ఎంపీ ఎలక్షన్ ఇస్తే ఇక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సురేష్ నాయుడు గారు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత సురేష్ నాయుడు నాకు వద్దు, నువ్వు రావాలని చెప్పి నా దగ్గరకు వచ్చి చంద్ర